దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ శుభోదయం. ఈరోజు మార్చి 5వ తేదీ, తల్లి తిరుసభతో మనందరం సంతోషిస్తూ పునీత సిలువ జాన్ జోసఫ్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. నేపుల్స్ రాజ్యములో 1654వ సంవత్సరములో జన్మించినటువంటి ఈ పునీతుడు ప్రభు యొక్క శ్రమలను సిలువను తన జీవితాంతం ధ్యానిస్తూ ఆ సిలువ మార్గములో తన యొక్క జీవితాన్ని జీవించారు. సిలువ మార్గం అనగా మనం రక్షణ పొందుటకు ప్రభు చూపించేటటువంటి మార్గము అని సిలువను చూచి పారిపోకుండా కష్టాల ద్వారా శ్రమల ద్వారా ప్రభు యొక్క రక్షణను చవిచూచేటటువంటి భాగ్యం కలుగుతుందని తన యొక్క బోధన ద్వారా జీవితం ద్వారా నేర్పించినటువంటి ఈ పునీతుని జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. పునీత సిలువ జాన్ జోసఫ్ గారు 1654 ఆగస్టు 15వ తేదీ మరియ మోక్షారోహణ మహోత్సవం రోజున నేపుల్స్ రాజ్యంలోని ఇష్కియా నగరములో జన్మించారు. వీరి తండ్రి పేరు జోసఫ్ కలోరెసియో, తల్లి పేరు లౌర గార్గిలో. వీరికి పుట్టిన రోజునే చార్లెస్ కజటన్ అనే పేరుతో జ్ఞానస్నానమిచ్చారు. వీరిని కార్లో గెటానో అని కూడా పిలిచేవారు. చిన్ననాటి నుండే వీరు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండేవారు. పేదల పట్ల అమితమైన ప్రేమ ఆదరణ కనపరిచేవారు. మృదుభాషినిగా వినయ విధేయతలు కలిగి అందరి పట్ల అనుకువతో మెలిగేవారు. అయితే మౌనంగా ఏకాంతంగా ప్రార్థిస్తూ గడపటం వీరికి ఇష్టం. అందుకే చిన్నప్పటి నుండే వీరు తమ భవనంలో ఓ మూల ఉన్న చిన్న గదిని తన కోసం ఎంచుకున్నారు. అందులో మోక్షారోపిత మాత పీఠాన్ని కూడా చక్కగా అమర్చుకున్నారు. వీరు తమ సమయాన్నంతా చదువుకు భక్తి సాధనలకే కేటాయించేవారు. సిలువ శ్రమలపై తదేకంగా ధ్యానించేవారు. సాధారణ ముతక వస్త్రాలు ధరిస్తూ చిన్న చెక్క పడకపై గొంగలి వేసుకుని పడుకునేవారు. వారంలో కొన్ని రోజులు ఉపవాస ప్రార్థనలు చేసేవారు. పాపం పాపకార్యాలు పాపపు మాటలంటే వీరికి చచ్చేంత భయం. ఎవరైనా సరదాగా 2 అర్ధాల వ్యంగ్య మాటలు మాట్లాడుతున్నా దూరంగా పరిగెత్తేవారు. పాపం చేసే కన్నా చావటమే నయం అని భావించేవారు. సైతానును సైతాను క్రియలను విడిచిపెడుతున్నాను అన్న జ్ఞానస్నాన విశ్వాస ప్రమాణాన్ని ఎప్పుడు గుర్తుకు తెచ్చుకునేవారు. ఈ క్రమంలోనే కార్లో తన 16వ ఏట 1671లో ఫ్రాన్సిస్కన్ సభ అల్కంటేరియన్ మఠములో చేరారు.
ఈ సమయంలోనే తన పేరును జాన్ జోసఫ్గా మార్చుకున్నారు. ఈ సభలో చేరిన తరువాత జాన్ జోసఫ్ కఠోర ఉపవాస దీక్షకు మక్కువ పెంచుకున్నారు. వేరే ఏమీ తినక కేవలం కొంచెం రొట్టె ఒక పండును మాత్రం ఆహారముగా తీసుకునేవారు. కేవలం 3 గంటలు మాత్రమే నిద్రపోయేవారు. ఆ తరువాత మఠ పెద్దల అభిమతాన్ని గౌరవించి వారి మాట ప్రకారం విధేయించి 1677లో గురువుగా అభిషేకం పొందారు. తదనంతరం తన 24 సంవత్సరాల వయస్సులోనే నూతనంగా సభలో చేరిన వారిని ఆధ్యాత్మిక పదంలో నడిపించే నోవిస్ మాస్టర్గా బాధ్యత చేపట్టారు. కొత్త సభ్యులకు దైవాంకిత జీవిత విలువలను బోధిస్తూ త్యాగభరిత జీవితాన్ని తన జీవితంలో ప్రదర్శిస్తూ వారికి సుమాతృక చూపేవారు. ఎవరూ చేసేందుకు ఇష్టపడని పనులను తాను ఇష్టంగా చేసేవారు. వీరు పవిత్రాత్మ పట్ల, పవిత్ర శిలువ పట్ల, మరియమాత పట్ల అమితమైన భక్తి కలిగి ఉండేవారు. వీరి ఆశ్రమానికి దగ్గరలో ఒక అడవి ఉండేది. వీరు తరచూ ఏకాంతంగా అడవిలోకి వెళ్ళి ఎంతో సమయం ఒక ఋషిలా మునిలా తపోదీక్షలో మునిగి ప్రార్థించేవారు. వీరు వెళ్ళే చోట ఆ తరువాత ఒక కుటీరాన్ని నిర్మించుకున్నారు. కుటీరం దగ్గరలో ఒక సెలయేరు ఉండేది. ఆ ఏరులో స్నానం చేసి వీరు తపోదీక్షలో కూర్చునేవారు. వీరి వద్దకు వచ్చే వ్యాధిగ్రస్తులు ఆ నీటిలో మునగగానే స్వస్థత పొందేవారు. ఆ తరువాత వారి సభలో కొన్ని అంతర్గత సమస్యలు తలెత్తటంతో వాటిని పరిష్కరించే నిమిత్తం 1702లో వీరిని ఇటలీలోని అల్కంటైన్ సభ ప్రొవిన్షియల్గా ఎన్నుకున్నారు. అక్కడి సమస్యలన్నీ పరిష్కరించిన తరువాత వీరు నేపుల్స్కు తిరిగి వచ్చారు. ఆ తరువాత 80 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అందరికీ ఆదర్శముగా జీవిస్తూ వేదహింసలు అనుభవించే తమ సభ వారికి ధైర్యం చెప్పేవారు. చివరగా తమ మరణానికి ముందు కొంతకాలం అన్ని బాధ్యతలు విరమించుకొని బయట ప్రపంచానికి కనపడకుండా తమ కుటీరంలోనే ఏకాంత ప్రార్థనలో గడిపారు. వీరికి ప్రభువు మరియ తల్లి అనేకసార్లు దర్శనమిచ్చేవారు. వీరు తాకగానే ఎంతటి వ్యాధి అయినా క్షణాలలో మటుమాయమయ్యేది. ఒకే సమయంలో వీరు పలుచోట్ల ప్రత్యక్షమై పరిచర్యలు చేసేవారు. వీరున్న ఆశ్రమంలోనే పేదలకు నిత్య అన్నదానం జరిగేది. వీరు ఎదుటి వ్యక్తి మనసులో ఉన్న ఆలోచనలను అద్భుత రీతిలో కనిపెట్టేవారు. ఒక గురువు క్రీస్తు సాక్షిగా అన్ని విధాలా ఎలా జీవించాలో తమ జీవితంలో ప్రత్యక్షపరచి గురువులందరికీ ఆదర్శముగా నిలిచారు. చివరగా వీరు తమ 80 సంవత్సరాల ముదిమి వయస్సులో 1734 మార్చి 5వ తేదీన శాంత లూసీ దెల్ మోంటేలో ప్రార్థిస్తూ పరమపదించారు. 6వ భక్తినాథ పోపు గారు వీరిని 1789లో ధన్యునిగా ప్రకటించగా 1839లో 16వ గ్రెగొరీ పోపు గారు వీరికి పునీత పట్టం కట్టారు. తన జీవితంలో కోపం తాపం అన్నదే ఎరుగని పునీత జాన్ జోసఫ్ గారి పండుగను కొనియాడుతున్న ఈరోజు వారి వలె మనలోనూ పాపం పట్ల భయం కలిగించమని ప్రార్థిద్దాం. ప్రార్థించుదము. ప్రేమస్వరూపులైన పరిశుద్ధ తండ్రి, పునీత శిలువ జాన్ జోసఫ్ గారి యొక్క జీవితాన్ని మేమిప్పుడు విని ఉన్నాము. వారి జీవిత విశేషాలను తెలుసుకొని ప్రేరణను పొంది ఉన్నాము. ఏ విధముగా మీ దివ్యకుమారుని యొక్క శ్రమలను శిలువ పాటులను ధ్యానిస్తూ ఆ ధ్యానములోనే తన యొక్క జీవితాన్ని గడిపారో, శిలువ విలువను మేమందరము కూడా గ్రహించే విధముగా మా ఆత్మీయ నేత్రములను మీరు తెరవండి. తద్వారా శ్రమలను కష్టాలను చూచి మేము పారిపోక మీ శిలువను మేము ఆలింగనము చేసుకొని దానిని ముద్దాడి అనుసరిస్తూ మీరు మాకిచ్చేటటువంటి బాధలు కష్టాల ద్వారా మీ దివ్యకుమారుని సన్నిధికి మేము చేరేటటువంటి ఆత్మీయ అనుగ్రహములను ప్రసాదించమని మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.